నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు రోజుకి అరాచకాలు పెరిగిపోయి సాధారణ మధ్యతరగతి ప్రజలపైన దారుణాది దారుణమైనటువంటి బారాలు మోపుతూ లెక్కలేనన్ని సార్లు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచి నిత్యావసర ధరలను ఆకాశానంటే పద్ధతిలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల్ అజయ్ కుమార్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా సిపిఐ జిల్లా కార్యాలయం మలయ లింగం భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల పాలిట పెను శాపంగా కార్పొరేటర్లకు వరంగా మూడు వ్యవసాయ రైతు వ్యతిరేక నల్ల చట్టాలను ప్రవేశపెట్టి వాటిని కర్కశంగా అమలు జరపడానికి కావాల్సిన పద్ధతుల్లో అమలు జరుపుతుందన్నారు. వ్యవసాయ రంగాన్ని గౌతమ్ అదానికి ముఖేష్ అంబానికి పంచి పెడతా ఉన్నారని దుయ్యబట్టారు. రాష్ట్రవ్యాప్తంగా తగ్గించడం జరిగింది. మళ్ళీ ఈ నెలలో ఇంకా కొన్ని తగ్గిస్తా ఉన్నారు. ఆ లెక్కలు కూడా రావాల్సింది. అలాగే రేషన్ కార్డులు సెప్టెంబర్ నెలలో 1,49,7,719 ఉంటే అక్టోబర్ నెలకి 1,44,42,895 ఉన్నాయి. అంటే తొలగించిన రేషన్ కార్డులు 10 లక్షలు. చాలామంది రేషన్ కార్డులు ఉన్న వాళ్ళల్లో పేద బిక్కి ఉన్నారు. వాళ్ళకు కూడా మీరు ఇక్కడ మంచింట్లో ఉంటే మీకు ఇవ్వం. ఇలా రకరకాల వంకలతోటి రేషన్ కార్డుల్ని పెన్షన్లని రద్దు చేస్తూ ప్రశ్నించిన వారిపైన నోరేసుకొని పడేటటువంటి దుర్మార్గం నెలకొని ఉంటాం. అలాగే రాష్ట్రంలో గ్రామ సీమలు మౌలిక సమస్యలతోటి సతమతం అయిపోతా ఉంది. రోడ్లు 3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒక్క రోడ్డు కూడా ఒక్క తట్ట మట్టి కూడా ఎక్కడా వేయలేదంటే ఆశ్చర్యం కలకమ్మాను. సజ్జల రామకృష్ణ